సభకు నమస్కారం. విచేసిన పెద్దలందరికీ, హాస్య ప్రియులందరికీ మా హాస్య వల్లరి 2.0 తరపున డాక్టర్ వై హనుమాన్ ప్రసాద్ అని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అన్ని జన్మలకి ఉత్తమమైంది మానవ జన్మ అంటారు, కానీ మానవుడిగా పుట్టిన దానికి మిగతా జీవరాశులకి కంపేర్ చేసుకుంటే వాటికి మనకు ఉన్న తేడా కేవలం ఒక నవ్వు మాత్రమే. ఒక మనిషి నవ్వినంత విధానంగా ఇతర ఏ జంతువులు కూడా ఇతర ఏ రాణి కూడా నవ్వలేదు. కానీ యాంత్రిక జీవనానికి అలవాటు పడిన మనం నిజంగా నవ్వు అనేది మర్చిపోయి బతుకుతున్నాం. పెద్దలు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోతే ఒక రోగం అని. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పెద్దలైన అనంత పురవాసులైన విశాలాంధ్ర ఈశ్వర్ రెడ్డి గారు, పూజ్యులు అమర్నాథ్ రెడ్డి గారు, నబీరసుల్ గారు 1996లోనే ప్రజలందరికీ ఈ హాస్యాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో హాస్య వెల్లరి అనే ప్రోగ్రామ్ని 1996లోనే మన విశాలాంధ్ర ప్రాంగణంలో మొదలు పెట్టడం జరిగింది. అది ఈ రోజులకు కూడా అప్రతిహితంగా నడుస్తూ ఉంది. కానీ వాళ్ళ అనుమతితో మనం ఈరోజు ఈ కొత్త జనరేషన్ కూడా ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో కొత్త జనరేషన్ కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం ఈరోజు హాస్య వెల్లరి 2.0 పేరుతో మరి మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో అందరికీ ఇంకొకసారి శుభ సాయంత్రం అండి. ముందుగా పెద్దలందరినీ వేదిక మీదకి పిలవాలనుకున్నాను, కానీ వయసు రీత్యా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ సభకు పిలిపించి మళ్ళీ వాళ్ళని సభను అలంకరించడం అని చెప్పడం అంత కరెక్ట్ కాదేమో. అందుకని వాళ్ళని సభను అలరించమని మాత్రమే కేవలం ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ముందుగా మన సభ్యులందరినీ ఒక పరిచయం చేసేసిన తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సో మొట్టమొదటిసారిగా మొట్టమొదటి వ్యక్తి గురించి మనం మాట్లాడేది అంటే వృత్తిరీత్యా వారు ఎలక్ట్రిసిటీ బోర్డు ఒక పెద్ద అధికారిగా విరమణ చేసుకున్న తర్వాత కూడా ప్రవృత్తి రీత్యా ఆయన ఏ రోజు కూడా తన లైఫ్ లో రిటైర్మెంట్ అనే వర్డ్ ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన మంచి చదవండి, ఆయన దగ్గర మంచి డిక్షనరీ ఉంది, కానీ ఆ డిక్షనరీలో ఒక వర్డ్ లేదని చెప్పి ఎప్పుడు పెద్దలతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఆ వర్డ్ ఏంటి అంటే రిటైర్మెంట్. రిటైర్మెంట్ అనే పదమే ఆయన డిక్షనరీలో ఏ రోజు కూడా లేదు. వారు ఎవరు అంటే అనంతపురానికి సంబంధించి ఎటువంటి కళలకైనా, అయితే అది సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, కవిత్వం కావచ్చు, సంఘసేవ కావచ్చు, ఏదైనా సరే నేను ఉంటాను అని ప్రతి ప్రోగ్రాంలో మన కంటి ముందర ఎప్పుడూ ఉంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మన కమ్మదూరి షేక్ నబీరసుల్ గారు. సో వారందరికీ వారిని మన కరతాళ ధ్వనులతో ఒకసారి ఆహ్వానించడం జరుగుతుంది. ఇక రెండవ వ్యక్తి గురించి చెప్పాలి అంటే అనంతపురం కళలకు నిలయం. సో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అనంతపురం మీద అనంతమైన భక్తులను పెట్టుకొని ఆయనకున్న నిజంగా ఆయనకున్న టాలెంట్తో ఎక్కడైనా సరే ఈ టైంలో చెన్నైలో కానీ హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ ఆయనకైనా సెటిల్ అయింది అంటే ఈ పాటికి మనం ఒక గొప్ప ఫిలిం డైరెక్టర్ని చూసే అవకాశం డెఫినెట్గా ఉండేది. కానీ కేవలం అనంతపురం మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన ఇక్కడికి వచ్చి మన అనంతపురంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఇక్కడ ఉన్న యువకులకు వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు ఇష్టపడతారో, ఏ రంగంలో వాళ్ళకి టాలెంట్ ఉందో వాళ్ళందరికీ పిలిచి వాళ్ళకందరికీ వేదిక ఏర్పరిచి మన కోసం, మనందరి కోసం, అనంతపురం వాసుల కోసం అనంతపురం ఫిలిం సొసైటీ అనే ఒక సంస్థను ప్రారంభించి ఈరోజు మనం ఈరోజు హాస్య వెల్లరి 2.0 జరుపుకుంటున్నాము అంటే దానికి కూడా ముఖ్య కార్యకులు మన రషీద్ బాషా గారు. అకార్డింగ్ టు సోక్రటీస్ మ్యాన్ ఇస్ ఏ సోషల్ అనిమల్ అంటారు. అంటే సంఘజీవి మనిషి, సంఘంలో పుడతాడు, సంఘంతోనే పెరుగుతాడు, సంఘం నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాడు. కానీ మనిషి అన్న తర్వాత ఆ సంఘానికి సేవ కూడా చేయాలి అనే గొప్ప భావనతో అనంతపురంలో మానవత అనే సంఘాన్ని ఏర్పరిచి, సో నిజంగా మానవత్వం అనేది ఎంత గొప్పదో ఈ తరానికి, ఆ తరానికి, ప్రతి తరానికి కూడా ఒక మంచి వాల్యూస్ అని నేర్పించి వాళ్ళ ఆధ్వర్యంలో సమాజానికి మనం కూడా ఏమిస్తున్నాం, సమాజం నుంచి ఎప్పుడు తీసుకోవడమే కాదు సమాజానికి మనం కూడా కొంచెం తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ టీంను కలిసి ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా కొన్ని లక్షల మందికి ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అనంతపురం అనగానే ఈ వ్యక్తి పేరు చాలా పరిచయం అందరికీ. సో చాలా గర్వపడుతున్నాను తల్లి మీద అమర్నాథ్ రెడ్డి గారిని పరిచయం చేయడానికి చాలా సంతోషపడుతున్నాను. ఇక మనం హాస్య వల్లరి 2.0 ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడానికి యాక్చువల్గా అది క్లోజ్ చేస్తున్నట్టు ఉంటాయి.
కానీ ఇంత అద్భుతమైన లొకేషన్ ఇంత ప్రాకృతికమైన ఒక లొకేషన్ లో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ఒకే ఒక్కరు మనకి ఈ వేదికను ఏర్పాటు చేసి పేరుకు తగ్గట్టు సార్థక నాగరేయులు వాళ్ళు ఆయన పేరు వచ్చేసి తోట బాలన్న గారు ఆయన పేరులోనే తోట ఉంది ఆయన నిజంగా చెప్పాలంటే వయసరీత్యా వయసు అన్నట్టు ఉన్నా కూడా ఆయన మనసు రీత్యా ఎప్పుడూ బాలకులే సో ఆల్మోస్ట్ ఆయన తన లైఫ్ లో ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా కొన్ని గంటలు ఈ తోటలో ఆయన ఉంటారు ఒక బాలకుడికి ఎంతైతే ఉత్సాహం ఉంటుందో అంతే ఉత్సాహంగా ప్రతి ప్రతి విషయాన్ని తీసుకుంటారు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు ఈ సందర్భంగా వాళ్ళకి ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను తాజ్ మహల్ అనే పేరు గుర్తొస్తే మనకు అడ్వర్టైజ్మెంట్ జాకీర్ హుస్సేన్ గారు మనకు గుర్తొస్తారు తబలాకి ఆయన చాలా ఫేమస్ ఒక తబలాకి జాకీర్ హుస్సేన్ గారు ఎంత ఫేమస్ అలాగే మనకు క్రికెట్ కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది క్రికెట్ లో ఒకరు బ్యాట్స్మెన్ గా ప్రసిద్ధులు అవుతారు కొంతమంది బౌలర్ గా ప్రసిద్ధులు అవుతారు కానీ కొద్దిమంది మాత్రం అటు బ్యాటింగ్ అటు బౌలింగ్ అటు ఫీల్డింగ్ అంటూ ఏ అన్ని ఫీల్డ్లలోనూ తనకి తమకంటూ ఒక స్టేజ్ చూపించిన వాళ్ళని మనం ఆల్రౌండర్ అంటాం ఇక్కడ మన మధ్య కూడా ఒక వ్యక్తి ఉన్నారు సో ఆయన పేరు కూడా జాకీర్ హుస్సేన్ గారు ఈ సందర్భంగా జాకీర్ హుస్సేన్ గారి గురించి నేను ఇంకా చెప్పాలనుకుంటాను సో వీరు ఆడతారు వీరు పాడతారు వీరు మంచి జర్నలిస్ట్ ఇదే కాకుండా మనకందరికీ తెలుసు కరోనా విరయం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతెంత విషాదాలు నింపుతుందో మనకందరికీ తెలుసు సో మన అనేవాళ్ళు కూడా ఎవరు ముందుకు రాని సమయంలో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ఎకనామికల్ స్టేటస్ అంత పరిస్థితుల్లో కూడా మీరు ముందుకు వచ్చి ఎన్నో అనాథాలకు వాళ్ళు ధన సంస్కారం చేయడం జరిగింది విషయంలో మరొకసారి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కార్యక్రమాన్ని మొదలు పెడతాం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది మనం హాస్యవల్లరి 2.0 అని పేరు పెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఇన్ని రోజులు పెద్దలు చేసిన కార్యక్రమంలో పెద్దలు మాత్రమే ఉన్నారు ఈ 2.0 వెర్షన్ లో మనం యంగ్స్టర్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా మన ముందర మనం అంతా పెద్దవాళ్ళం మన దగ్గర అమాయకంగా ఒక చిన్ని ప్రాణి కూడా అక్కడ కూర్చొని ఉంది చిట్టి రోబో కూడా మన మధ్య ఉంది సో తను ఈ 2.0 ఫ్యూచర్ ప్రజలేసి తన పేరు నాగప్రజ్ఞ తను కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉత్సాహంగా పాల్గొనడానికి మనకి ముందుకు వచ్చింది అండ్ కళల్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా పెద్ద విషయం గుంతకల్లో గత 25 ఏళ్లుగా అనేక కళాకారులకు చేయితనిస్తూ అనేక ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ప్రకాష్ ఆర్ట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మంది కళాకారులకు ఔత్సాహిక కళాకారులకు ఉత్సాహం పంచుతూ వాళ్ళకు నేర్పిస్తూ వాళ్ళకు ఎక్స్పోజర్ కూడా ఇస్తుంది మన ముందు ఉన్న శ్రీ ప్రకాష్ గారికి స్వాగతం తెలుసుకున్నది సో ఇంతేకాక ఇంకా మన మధ్య చాలా మంది ఉన్నారు సో ఇంకా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం కేవలం ఈ హాస్యవల్లరి 2.0 ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం మనం త్రూ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి నవ్వు పంచాలి అనే ఒక సదుద్దేశంతో పెద్దలందరూ కలిసి 2.0 ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో మెల్లగా ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం ఒక చిన్న చిన్న రూల్స్ మాత్రమే పెట్టుకున్నాం మేము ఎందుకంటే సమయాభావం అనేది యాక్చువల్గా లేదు ఎంతమంది ఎంత హ్యాపీగా నవ్విస్తే అంత సంతోషంగా మేము ఫీల్ అవుతాం ఇక్కడ సో ముఖ్యంగా ఆడవాళ్ళని కొంచెం ఎవరైతే ప్రజెంట్ చేయగలుగుతారో ఎవరైతే ప్రజెంట్ చేయడానికి ముందుకు వస్తారో ఆడవాళ్ళని మాత్రం ఎందుకంటే జోక్స్ వేయడానికి మనం ఫస్ట్ దొరికే ఈజీ ప్రాణి ఎవరు అంటే లేడీసే సో వాళ్ళ మీద కొంచెం చూసుకొని చెప్పి వేయడం అని చెప్పి మనం చేసుకుంటూ సో ముఖ్యంగా మొదటిసారి మన నబిరసులు గారిని వేదిక మీదకి రమ్మని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం